విడిచి సాము చేయటం అన్నటువంటిది అనవసరం. ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి విషయంలో అది గుర్తుపెట్టుకోవాల్సింది కేసీఆర్ గారు. ఖచ్చితంగా ఆయనకి ఒక ఉదాహరణ కూడా పక్కనున్న చంద్రబాబు గారే. చంద్రబాబు గారు రాష్ట్రాన్ని బేస్ చేసుకుని క్రిందటిసారి బీజేపీ జనసేనలతో కలిసి సాగితే మాక్సిమం 100కి 90% ఆయనకే విజయ అవకాశాలు ఉండేవి. మధ్యలో డిస్ప్యూట్ పెట్టుకోకుండా కంటిన్యూ అయ్యి ఉంటే, ఇదిగో నేను మీకు 100 రూపాయలు పని చేద్దాం అనుకున్నాను, 30 పనే చేశాను, ఈ రిస్ట్రిక్షన్స్ కొన్ని వచ్చినాయి, కేంద్రంలో కూడా మోడీ ఉన్నాడు కాబట్టి అందులో 30% సెటరేట్ చేశాడు, ఇంకా సెటరేట్ కావాల్సినవి ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఆనాడు లిటిగేషన్స్ పెట్టడం వల్ల వచ్చింది, మనం నెక్స్ట్ సెటరేట్ చేసుకుందామని ఉంటే ఖచ్చితంగా కంటిన్యూ అయ్యి ఉండేవాళ్ళు. అయితే ఎప్పుడైతే జగన్ ట్రాప్లో పడిపోయి ఆయన తన వ్యతిరేకతని బీజేపీ మీదకు తోసేద్దామనుకున్నారో, దేశం అంతా తిరిగారు, వాళ్ళతో కలిశారు, వీళ్ళతో కలిశారు, చివరికి నేల విడిచి సాము చేసి తెలుగుదేశం జీవితంలో ఎదుర్కొని పరాభవాన్ని ఫేస్ చేశారు. కేసీఆర్ గారు అదే ఉదాహరణగా తీసుకోవాలి. ఇవాళ పంజాబ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఓట్లేయరు, కేజ్రీవాల్ వచ్చి ఇక్కడ ఓటేయడు వేయించడు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళని, లేకపోతే అఖిలేష్ యాదవ్ వచ్చి ఇక్కడ ఓట్లేయించడు, లేదా వాళ్ళతో తిరిగేశారని తెలంగాణలో వాళ్ళు ఎవరు ఓట్లేయరు, లేదా ఈయన అంతర్జాతీయ నాయకుడు జాతీయ నాయకుడు అని కూడా ఓట్లేయరు. బేసిక్గా మనకేం చేశారు, ఇప్పుడు కొన్ని సమస్యలు కొన్ని మంచి చేశారు, అందులో ఒకటి ఏదైతే దళిత బంధు అంటే ఇప్పుడు ఇవ్వడం బిగిన్ చేశారు కదా, ఒక్కో నియోజకవర్గానికి 10 మందికి 20 మందికో, అట్లాగే రైతు బంధు అనేటువంటి కార్యక్రమం పర్ఫెక్ట్, అది ముఖ్యమైనటువంటిది. ఇట్లాంటి కొన్ని మంచి చేసుకొచ్చారు, అలాగే షాదీ ముబారక్లు, కళ్యాణ లక్ష్మిలు, ఇట్లాంటి పథకాలు వాటిని సెటరే వాటిని గురించి చెప్పుకుంటూ రెండో పక్కన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి ఒక సమస్య వచ్చింది. ఓకేనయ్యా, ఇవి 7 లక్షలు కట్టించేద్దాం అనుకున్నా ఇబ్బంది అవుతుంది, ఓకే స్థలాలు ఇచ్చేస్తాం, ముందు మీకు 2.5 లక్షలు ఇచ్చేస్తాం, కేంద్ర నగరాల స్థాయిలో 2,80,000 కేంద్రం ఇస్తుంది కదా, 1,80,000 రాష్ట్రం పల్లె ప్రాంతాలు ఇస్తుంది కదా, ఇంకో 1,00,000 రూపాయలు నేను వేసిస్తాను, మీరు ఇల్లు కట్టుకోండి, ఇంకోటి డ్వాక్రాల చేత మీకు లోన్స్ ఇప్పిస్తాను ఆ బ్యాంకులతో, కావాలంటే బ్యాంకులతో టైఅప్ అప్పించి బ్యాంకుల ద్వారా 1,00,000 రూపాయలు అట్లా లోన్ ఇప్పించి అది రాష్ట్ర ప్రభుత్వం షూరిటీ ఉండి చేయించినా చేయించవచ్చు. అది 8 లక్షల మందికి ఇల్లిస్తే అన్ని లక్షల మంది కూడా కేసీఆర్ని అభిమానిస్తారు, అభినందిస్తారు. అలాంటిది అంటే సమస్యకి పరిష్కారం కనుగొనడం, అట్లా కాకుండా 1,00,000 కట్టించేసాం మొత్తం మీద అంటే 8 ఏళ్లలో 1,00,000 కట్టిస్తుంది కేంద్రమే, అక్కడ 20 లక్షలు ఇల్లిస్తుంటే కూడా తీసుకోకుండా కట్టించుకోకుండా వాళ్ళకి చేయకుండా ఉంటే అది నెగిటివ్ అవుతుంది కదా. అట్లాగే ఆసుపత్రులకు సంబంధించి, ఇదివరకు ఆరోగ్యశ్రీ ఉండేది, ఇప్పుడు ఆసుపత్రుల్లో అవి యాక్టివిటీ కావట్లేదు, దానికి ఏదో పరిష్కారం అన్నాం, అదేంటో చూపించడం, ఇట్లాంటి అంటే గ్రౌండ్ లెవెల్ పబ్లిక్ సమస్యలను అడ్రస్ చేస్తూ గ్రౌండ్ అసలు తిరిగితే చాలు, ఓ పాదయాత్రలు అక్కర్లేదు కానీ ఏ బస్సు యాత్ర తిరుగుతా, ఏమా పబ్లిక్ మీకేమేమి సమస్యలు ఉన్నాయి, నేను ఇవి చేశాను కదా, మీకు ఇంకేమేంటో సమస్యలు చెప్పండి, నోట్ చేసుకోవడం, దానికి పరిష్కారాలు ఏంటో చకచక ఆదేశించడం చేస్తే జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గంలో కాకపోయినా జిల్లాకు ఒక 5 నియోజకవర్గాలు తిరిగినా అద్భుతంగా నెక్స్ట్ అంటే ఉమ్మడి జిల్లాలు నేను లెక్కేస్తుంది, అలా తిరిగినా కూడా ఒక్కొక్క నియోజకవర్గం 2-3 నియోజకవర్గాలని ఒక చోటకు వచ్చేయమన్నా కూడా వాళ్ళు వస్తారు, అది వినటం మాట్లాడటం దానికి పరిష్కారాలు ఏంటో వెంటనే రివ్యూలు చేయడం చేసేస్తే కేసీఆర్ని మించినటువంటి, ఎందుకంటే ఇంకా కేసీఆర్కే అడ్వాంటేజ్ పొజిషన్ ఉంది ఫేసుల పరంగా చూసుకున్నప్పుడు, బండి సంజయ్ రేవంత్ కేసీఆర్ ప్రత్యర్థులుగా కనబడ్డ పెద్ద రకం పెద్ద కాన్సెప్ట్ ఇంకే కనబడుతుంది. ఇలా చేయకుండా ఈ జాతీయ అంతర్జాతీయ వ్యవహారాల మీదనే కూర్చుని అదేదో వ్యతిరేకత వచ్చేస్తుంది అనుకుంటే అది మైనస్ అవుతుంది, అది ఎదురు దెబ్బ అవుతుంది, అది ఆలోచించుకోవాల్సింది కేసీఆర్.